అయితే ఈ నెల 30వ తారీఖున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి। ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా 8 మంది జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా పోటీలో ఉన్నారు। ఈ 8 మందిని అఖండ విజయం చేకూర్చవలసిన బాధ్యత ఒక జన సైనికుడిగా జనసేన పార్టీ అభిమానిగా మనందరిపైన ఉంది। ముఖ్యంగా కుక్కట్పల్లిలో మనం పోటీలో ఉన్నాం। ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అనే ఓ వ్యక్తి మన పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు। బీజేపీ జనసేన పార్టీ బలపర్చిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని అఖండ విజయం చేకూర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది। ఎందుకంటే 2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల మహా సంగ్రామానికి ఇది నాంది పలకాలి। ఈ విజయం ఇక్కడ నుండి ఈ కుక్కట్పల్లిలో విజయం నుంచి మనం ఆంధ్ర రాష్ట్రానికి ఓ మెసేజ్ ఇవ్వాలి। 175 నియోజకవర్గాల్లో మన సత్తా సాధించగలము అని ఇక్కడ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది। పెడన జనసేన పార్టీ పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నుండి ఆల్రెడీ మేము ఒక గ్రూప్ గా తయారై ప్రతిరోజు మేము ప్రేమ్ కుమార్ గారి విజయానికి మా వంతు సహాయం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం। నేను పెడన నియోజకవర్గంలోని మన జన సైనికులకు గాని జనసేన పార్టీ నాయకులకు గాని విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఈ కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా శ్రమ అనుకోకుండా ఫోన్ చేసి ఖచ్చితంగా గ్లాస్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేయవలసింది, రిక్వెస్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను। ఇంకెవరైనా ఇక్కడికి వచ్చి ప్రసారం చేయాలనుకుంటే ఖచ్చితంగా నా దగ్గరికి రావచ్చు, మనందరం ఒక గ్రూప్గా ఫామ్ అవుదాం। అవసరమైతే మా ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం। ఈ గెలుపు మనకు అవసరం, దయచేసి అర్థం చేసుకోండి। కుక్కట్పల్లి గెలుపు మనకి అత్యంత కీలకం, చాలా క్రూషియల్। ఈ గెలుపు ద్వారా మనం మంచి మెసేజ్ని చేయవచ్చు। ఇవాళ పండగ అయినప్పటికీ పండగ 3వ తారీఖున జరుపుకుందాం, ఇవాళ ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రసారంలో ఉన్నాం। దయచేసి అర్థం చేసుకుని మన పెడ నియోజకవర్గం పరిధి సత్తా ఏంటో ముమ్మారెడ్డి గారి గెలుపు ద్వారా మనం ఖచ్చితంగా తెలియజేద్దాం। ఎందుకంటే పెడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికుడు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి। కుక్కట్పల్లి నియోజకవర్గంలో సుమారు 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు, లక్ష్యం చాలా పెద్దది, సమయం లేదు, ప్రతి ఒక్కరూ నడుము కట్టి మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ, ఇది మన పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన విధానంగా భావించి ప్రతి ఒక్కరూ వచ్చి మీ సహాయ సహకారాలు అందిస్తారని, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి విజయానికి మనం సైతం అని ముందు కదులుదామని, ఆల్రెడీ మేము ఒక గ్రూప్ కూడా వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి పెట్టాం। ఎందుకంటే ఎక్కడ ప్రచారం ఉంది, ఎక్కడ మనవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళి కలవండి అంటే చాలు, మీరు ఫోన్ చేసి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఈ ఏరియాలో ఉన్నారు, మీరు వెళ్ళండి అంటే మేము 24 గంటల లోపే వెళ్ళి వాళ్ళని కలిసి మీ ప్రతినిధిగా మీరు చెప్పిన వ్యక్తిగా కలిసి వాళ్ళతో మిమ్మల్ని మాట్లాడించి ఇలాంటి కార్యక్రమాల్ని చురుగ్గా పాల్గొందాం। దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి। కుక్కట్పల్లి విజయం మరీ మళ్ళీ చెబుతున్నాను, కుక్కట్పల్లి విజయం మనకు అవసరం। దాని ద్వారా మనం రాబోయే 24 ఎన్నికల్లో మన సత్తా ఏంటో మన దమ్మేంటో చూపించుకోవడానికి ఇది మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, ప్రతి ఒక్కరూ మీరు ఏ డౌట్ ఉన్నా ఏ సమాచారం కావాలన్నా నాకు ఫోన్ చేయండి, 24/7 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను। నియోజకవర్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం
రాత్రి 10 గంటల వరకు మేము తిరుగుతున్నాం కుక్కట్పల్లి నియోజకవర్గమే మా కేర్